చావోరేమో తేల్చుకోవాల్సిన సమయంలో బెంగళూరు జట్టు గుజరాత్ చేతుల్లో ఓటమి పాలైంది. అప్పటికే విరాట్ కోహ్లీ అత్యద్భుతమైన సెంచరీ సాధించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. అయితే దాదాపుగా సీజన్లో ఆర్సీబీ జట్టు పర్ఫార్మెన్స్ బాగానే ఉన్నప్పటికీ ఇక చాలా నిరాశతో ప్లే ఆఫ్ నుంచి నిష్క్రమించి ఈసాల కప్ నమదే అనే ఒక నానుడిని మళ్ళీ నెక్స్ట్ ఇయర్కి పోస్ట్ పోన్ చేయాల్సిన ఒక అవసరం అయితే వచ్చింది. అయితే ఈ నేపథ్యంలో విరాట్ కోహ్లీ చాలా అసహనానికి గురయ్యాడు. నిజానికి విరాట్ కోహ్లీ సెంచరీ పూర్తి చేసిన తర్వాత భార్య అనుష్క ముద్దులతో ముంచేసింది. ఇక ఆ తర్వాత మైదానం అంతా దద్దరిల్లింది. ప్రత్యర్థి జట్టు ఆటగాళ్లు సైతం విరాట్ కోహ్లీకు అభినందనలు తెలిపారు. ఎందుకంటే విరాట్ కోహ్లీ ఆర్సీబీ జట్టైనా మరింకేదైనా జట్టైనా కింగ్ కోహ్లీ భారత జట్టుకే అన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే ఇక మ్యాచ్ ఓడిపోయిన అనంతరం హార్దిక్ పాండ్యా విరాట్ కోహ్లీ దగ్గరికి వెళ్ళి ఐఎమ్ సారీ అని చెప్పడం జరిగింది. అయితే ఆ సమయంలో హార్దిక్ పాండ్యా చాలా తీవ్రమైన భావోద్వేగానికి లోనయ్యాడు. ఆ తర్వాత విరాట్ కోహ్లీ దగ్గరికి వెళ్ళి షమి కూడా అదే ఒక రకమైన ఓదార్పు, అంటే సెంచరీ సాధించిన, జట్టు గెలవాలని ఎంతో ఆకాంక్షించిన, ప్లే ఆఫ్కి వెళ్ళడానికి ఆఖరి చావోరేవో మ్యాచ్ అయినప్పటికీ కూడా దానిలో ఓటమి పాలవ్వటం బాగా రాణించిన ఆటగాడికి బాధగా అనిపిస్తుంది. అందుకనే విరాట్ కోహ్లీ విషయంలో హార్దిక్ పాండ్యా షమీ చేసిన పనికి క్రికెట్ ప్రపంచం అంతా కూడా ఫిదా అయిపోతుంది. అయితే ఇక శుభ్మన్ గిల్ విరాట్ కోహ్లీ దగ్గరికి వెళ్ళి కొంతవరకు ఓదార్చే ప్రయత్నం చేశాడు. అయితే బోర్న ఏడుస్తుంటే ఓదార్చేది కాదు, విరాట్ కోహ్లీని అభినందిస్తే ఒక రకంగా అదే విరాట్ కోహ్లీకి ఒక ఓదార్పు అని చెప్పచ్చు. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.